नमस्ते वेलकम टू प्राइम नाइन न्यूज़ नेनु सुनीता इक मुंदुगा प्राइम नाइन न्यूज़ चैनल तरफ मेगा ब्रदर मेगा स्टार अभिमान संघ अध्यक्षुलु जनसेन पीएसी सभ्युलु मेगा ब्रदर श्री कोनिदेल नागबाबू गारिकी जन्मदिन शुभाकांक्षलु तेलियजेस्तुन्नामु मरि ई रोजु नागबाबू गारी जन्मदिन संदर्भंगा जूबली हिल्स चेक पोस्ट लोनी चिरंजीवी आई एंड ब्लड सेंटर वद्द मरि राष्ट्र राम चरण युवशक्ति आध्वर्यंलो रक्तदान शिबिरानी एर्पाटु चेशारु मरि ई रोजु वारु रक्तदान शिबिरानी एंदुकु एर्पाटु चेशारु वारि अभिप्रायालनु अदे विधंगा कोंदरि अभिप्रायालु अदे विधंगा कोन्नि विषयालनु कूडा तेलुसुकुने प्रयत्नं चेद्दां रंडि ప్రెజెంట్ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి సభ్యులు ఉన్నారు మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి మీ పేరు హలో అండి నా పేరు ముంతాజ్ ఓకే ఈరోజు రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగిందండి ఎందుకంటే చాలామంది మన హైదరాబాద్లో కానీ లేకపోతే మన స్టేట్స్లో కానీ బ్లడ్ దొరక్క చాలా ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్నారు అది మా దృష్టికి వచ్చేసి సో మేము కూడా ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి బ్లడ్ అరేంజ్ చేయాలన్న ఆలోచనతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు కూడా 150 మంది వరకు ఇచ్చారండి బ్లడ్ చాలా స్వచ్ఛందంగా వచ్చేసి మెగా ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ వచ్చి కూడా ఈరోజు చాలా స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది సో ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఒక 200-300 వరకు వచ్చి ఇవ్వడం జరుగుతుందండి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు రాష్ట్ర రామచరణ్ యువశక్తి టీం గానీ ఇలా టీంను ముందుకు తీసుకెళ్తున్న శివాచరికి గానీ చాలా ధన్యవాదాలండి ఇంకా ముందు ముందు మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని రాష్ట్ర రామచరణ్ యువశక్తి ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాం ఓకే థాంక్ యూ మీ పేరు ఇప్పుడు గత చాలా సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క మెగా హీరోలందరి బర్త్డేలకు కానీ అదే విధంగా బ్లడ్ హైదరాబాద్ సిటీలో ఇక్కడ బ్లడ్ దొరకడం లేదండి మెయిన్ రీజన్ ఏంటంటే మనం సెలబ్రిటీస్ బర్త్డేలకు అదే కాకుండా మన సేవాభావంతో కూడా పనిచేయాలి అని చెప్పేసి ఇక్కడ బ్లడ్ నీడ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు అనే అకేషన్ ఏం లేకుండా కూడా మేము ఇంత 100-150 మంది దాకా ఆల్రెడీ బ్లడ్ ఇచ్చారండి ఇంకా మున్ముందు రాష్ట్ర రామచరణ్ యువశక్తి ఆధ్వర్యంలో అనేక మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాం సో ఇది ఫస్ట్ టైమా మీరు బ్లడ్ డొనేట్ చేయడం ఇప్పటికి ఎన్నోసారి ఇది బ్లడ్ డొనేట్ చాలా నేను నా పర్సనల్గా వచ్చేసి నేను 6th టైం అండి బ్లడ్ ఇవ్వడం రాష్ట్ర రామచరణ్ యువశక్తి నుంచి ప్రతి సంవత్సరం చాలా మెంబర్స్ తోటి బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందండి మా పేరు మహేష్ ఆదోని జనసేన మేడం ఈరోజు మెగా బ్రదర్ మన నాగబాబు సార్ గారి బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది మనం ఇచ్చే బ్లడ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో క్యాంపెయిన్ రన్ చేస్తున్నాము ముందు ముందు ఫ్యూచర్లో చాలామందికి ఉపయోగపడితే మేము కూడా సంతోషిస్తాం మెగా అభిమానిగా జనసేన ఆదోని మీ పేరండి నా పేరు సాయి కుమార్ ఓకే ఎక్కడ నుంచి వచ్చారు కైకులూరు నుంచి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు ఇక్కడ రామ్ చరణ్ సార్ యువశక్తి చెప్పగానే ఇక్కడ వాళ్ళని ఇప్పుడు నువ్వు కోరిక ఉంది కోరిక వస్తుంది ఇక్కడ దానికోసం ఇక్కడికి వచ్చాను ఇప్పుడు 4th టైం ఇచ్చాను ఇప్పుడు ఈరోజు నాగబాబు గారి బర్త్డే కదా మరి ఈరోజు మెగా బ్రదర్ బర్త్డే సందర్భంగా మీరు ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇవ్వాలి నా చాలా కోరిక అది ఈ సందర్భంగా నాకు కళ నెరవేరింది చాలా హ్యాపీగా ఉంది నా పేరు సిద్ధార్థ్ ఎక్కడి నుంచి వచ్చారు నేను హైదరాబాద్ ఎలా అనిపిస్తుంది అండి మరి ఈరోజు నాగబాబు గారి బర్త్డే సందర్భంగా మరి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేశారు మీకు ఎలా అనిపిస్తుంది అయితే నాగబాబు గారి పుట్టినరోజని ఈరోజు మాకు ముందుగానే తెలుసు ఆయనే చాలా మంచి వ్యక్తి ఎన్నోసార్లు చిరంజీవి గారిని కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినైనా చరణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా కమెంట్ చేసినప్పుడు ఆయనే నేనున్నా అని ముందుకొచ్చి మాట్లాడే వ్యక్తి అన్నదమ్ములకు కానీ ఫ్యామిలీ వాళ్ళకు కానీ ఎప్పుడు కానీ అండదండలుగా ఉండి తాను ఒక ముఖ్య పాత్రను పోషిస్తూ జనసేనలో కూడా ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది ఆయన ఇలాగే ముందుకు సాగుతూ ఎన్నో సినిమాలు తీస్తూ మనకి ముందు ముందు అలరిస్తారని కోరుకుంటున్నాను
ఓకే ఇప్పుడు మీరు బ్లడ్ డొనేట్ చేశారు కదా మీకు ఎలా అనిపిస్తుంది పర్సనల్గా నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఇది మూడోసారి డొనేట్ చేయడం రామ్ చరణ్ గారు ఆయన యొక్క మంచితనంతో చిరంజీవి గారు స్థాపించిన ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ ఇలాగ ముందు సాగాలని అభిమానులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని సంఘ సేవకులు కానీ ఎవరైతే రాష్ట్రంలో ఇప్పుడు చాలా తీవ్రంగా బ్లడ్ కొరత ఉంది ప్రతి ఒక్కరూ తమ యొక్క హృదయాన్ని మంచి 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 హృదయాన్ని కలిసి ముందుకు రావాలని అధిక సంఖ్యలో బ్లడ్ డొనేట్ చేయాలని నా పేరు శివాచార్య అండి సో ఈ రక్తదాన శిబిరం వెనుక ఉన్న మూల కారణం ఈ సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రాంతంలో రక్తం చాలా స్కార్సిటీ ఉందండి ఇలా గత వారంగా చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు రక్తం దొరక్క సో స్వామినాయుడు గారు అఖిల భారత చిరంజీవిత అధ్యక్షులు మా గురువు గారు రమణం స్వామినాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇక్కడ రక్తదాన శిబిరం రాష్ట్ర రామచరణ యువశక్తి తరఫున రామ్ చరణ్ గారి అభిమానుల తరఫున పెట్టడం జరిగిందండి దీనికి భారీ సంఖ్యలో హాజరై ఇప్పటికే కట 12:30 అవుతుంది ఇప్పటికే 100 పైన రక్తదానం చేశారు 100 మంది పైగా 4-5 ఇంట్లోపు ఇంకో 150 మంది రక్తదానం చేస్తారని ఆశిస్తాం ప్రతి ఒక్కరికి అంటే ఈరోజు వర్కింగ్ డే శనివారం సందర్భం ఏమీ లేదు కేవలం ఒక పిలుపు ఇచ్చినందుకు ఇంతమంది వచ్చి రక్తదానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది దానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి రామ్ చరణ్ గారి అభిమానులకి మెయిన్గా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ రక్తదానం చేస్తున్న రామ్ చరణ్ గారి అభిమానులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు జపాన్ టూర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని RRR ప్రమోషన్స్లో రిలీజ్ టైంలో అక్కడికి వెళ్ళి బాగా కంప్లీట్ చేసుకొని రేపు 5వ తారీఖు 4వ తారీఖు రిటర్న్ అవుతున్నారు ఆయనకు కూడా ప్రత్యేకంగా ఇలాంటి సేవా కార్యక్రమాలని ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఓకే అండి శివగారు మరి ఈరోజు ప్రత్యేకించి నాగబాబు గారు బర్త్డే మరి ఈరోజు మీరందరూ ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు సో ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్ ఏంటి తప్పకుండా మేము చాలా ఆనందపడుతున్నాం అండి నాగబాబు గారు ఇప్పుడు మన కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి వెన్నుదన్నుగా నిలవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు నాన్నగారు అవడం వల్ల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు కూడా మా ఫ్యాన్స్కి ఎంతో ఉత్సాహాన్ని ఎప్పుడు ఆయన ఎంకరేజ్మెంట్ మా వెంట రాష్ట్ర రామచరణ్ శక్తి వెంట వరుణ్ తేజ్ గారి ఎంకరేజ్మెంట్ కూడా చాలా చాలా ఉంటుంది సో బోత్ రామ్ చరణ్ గారికి వరుణ్ తేజ్ గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం నాగబాబు గారికి కూడా మా రాష్ట్ర రామచరణ్ శక్తి తరఫున ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే సార్ విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ హ్యాపీనెస్ జనసేన పార్టీని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఓకే అండి శివగారు ఇది ఎన్నో రక్త శిబిరం అండి ఇది ఎన్నోసారి మీరు ఇక్కడ పెట్టడం ఇలా యాక్చువల్గా మేము మేము ఫస్ట్ పంజా టైంలో నాగబాబు గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి మాది 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందండి ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే అప్పట్లోనే ఆర్కుట్ అని ఉండేది దానికి డిజిటల్ టీము అప్పట్లోనే డిజిటల్ తెలియదు ఎవరికి ఫేస్బుక్ ట్విట్టర్ ఏమీ తెలియదు అప్పట్లో ఆర్కుట్ అని ఉండేది అప్పుడే 250 మందిని గ్యాదర్ చేసి చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో అందరం రక్తదాన శిబిరం స్టార్ట్ చేసాం అప్పటి నుంచి ఇప్పటికి ఎప్పుడూ చేస్తూనే ఉన్నాం ఇది మా 50వ 60వ లెక్క కూడా లేదు ఎప్పుడు ఏదో సందర్భాన్ని బట్టి మేము పుట్టినరోజు మా హీరోలు మెగా హీరోలు పుట్టినరోజుని సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూనే ఉంటాం అలాగే రాష్ట్ర రామచరణ్ శక్తి అన్ని జిల్లాల్లోనూ ఉందండి అక్కడ మా వాళ్ళు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం వాళ్ళు అక్కడ డొనేట్ చేయడం ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది ఈ సంస్థ ఇప్పుడు సేవా కార్యక్రమాల్లో ఓకే సో శివగారు మొత్తం మీద ఇప్పుడు మీరు ఏదైతే మరి స్థాపించిన ఈ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి దీనికి సంబంధించి చాలామంది ఇన్స్పైర్ అయ్యి వస్తూ ఉన్నారు సో మీ టీం మెంబర్స్కి కానివ్వండి ఇంకా అప్కమింగ్ ఇంకా చాలామంది వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది మీ టీంలోకి సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళందరికీ ఏం లేదండి అంటే టీం అంటే ఏం లేదండి ఇది రామ్ చరణ్ గారి సంస్థ రామ్ చరణ్ గారిని చూసి అందరూ వస్తున్నారు రామ్ చరణ్ గారి మీద అభిమానంతో రామ్ చరణ్ గారి పేరు మీద ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సంస్థలోకి వస్తున్నారండి మేము కూడా అలానే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అవన్నీ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలన్నా మేము నెరవేరుస్తూ వస్తున్నాం వాళ్ళకి ఏం కావాలన్నా చేసి పెడుతూ వస్తున్నాం అందుకని ఈ సంస్థ ఎప్పుడు యాక్టివ్గానే ఉంది అది డిజిటల్లో కానివ్వండి సోషల్ సర్వీస్ పరంగా కానివ్వండి ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి ఎప్పుడు ఈ సంస్థ యాక్టివ్గానే ఉంటుంది ఎప్పుడు ఇంకా రామ్ చరణ్ గారి ప్రోత్సాహంతో ఇంకా మరింత విస్తరించాలని అన్ని జిల్లాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సంస్థ విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంస్థకు సపోర్ట్ చేస్తున్న రాష్ట్ర రామచరణ శక్తి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ఇంకొకటి మీరు కూడా యువతని చాలా మటుకు ఇన్స్పైర్ చేస్తూ ఇలా ముందుకు తీసుకెళ్తున్నారు కూడా చాలా అభినందనీయం థ్యాంక్ యూ సో మచ్ నా పేరు మహేందర్ రెడ్డి మేడం మహేందర్ రెడ్డి గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థమైపోతుంది మొత్తం మీ ఒంటి నిండా పచ్చబ ఒక్కసారి ఇక్కడ లుక్ ఇవ్వండి చూపించండి ఒకసారి ఎవరెవరిని పచ్చబొట్టు పట్టించారండి మోడీ గారు ఉన్నారు సజ్జనార్ గారు చిరంజీవి గారు సరితా మేడం పీజేఆర్ గారు వైఎస్ఆర్ గారు రతన్ టాటా గారు అమ్మ నాన్న పునీత్ రాజ్ కుమార్ గారు సోను సూద్ గారు అక్క ఏంటండి ఏదో ఇష్టం అని ఫస్ట్ చిరంజీవి గారు తీసుకున్నాను దాని తర్వాత అమ్మా నాన్న ఇష్టమైన వాళ్ళందరూ వేసుకుంటూనే ఉన్నాను ఓకే అండి సో ఈరోజు మరి నాగబాబు గారి బర్త్డే సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చేసి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు సో మీకు ఎలా అనిపిస్తుంది
నేను ఇప్పటివరకు 77 టైమ్స్ చేశాను ఇక్కడ చిరంజీవిలో 46 టైమ్స్ చేశాను కాకపోతే ఈ రోజు చేయట్లేదు 15 డేస్ బ్యాక్ నేను బ్లడ్ ఎస్డిపి చేశాను బ్లడ్ డొనేషన్ చేశాను ఇప్పుడు ఈ రోజు చేయట్లేదు కాకపోతే వేరే అబ్బాయిని తీసుకొచ్చాను ఇవ్వడానికి అలా ఇక్కడికి మీరు వచ్చినందుకు మాట్లాడదామని వచ్చాను ఇది ఎన్నో సరేని మీరు ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చారు ఎన్ని సార్ నేను 77 టైమ్స్ ఇచ్చాను మేడం 77 టైమ్స్ ఇచ్చారు అవును ఓకే సో మీ నుంచి ఇప్పుడు చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు చాలా మందిని ఇప్పుడు ఇంకొకరిని కూడా తీసుకొని వచ్చి బ్లడ్ ఇప్పించడం జరిగింది ఒక మంచి విషయం ఇది సో ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఇంకా ముందు నేను ఇప్పటివరకు ఒక్కసారి చిరంజీవితో ఫోటో దిగాలని ఈ వృత్తిలోకి 2009 లో రావడం జరిగింది మగధరి ఆడియో ఫంక్షన్ అప్పటి నుంచి ఇప్పటివరకు నేను నా పర్సనల్ ఒక 44 క్యాంపులు సజ్జనార్ గారితో కలిసి ఒక 256 క్యాంపులు రీసెంట్ గా సైబర్బాద్ పోలీసులతో ఒక 33 క్యాంపులు నిన్న 4 క్యాంపులు నిర్వహించడం జరిగింది అలాగే ప్రతి ఇంట్లో ఒక రక్తదాతను తయారు చేయాలని సజ్జనార్ సార్ గారి ఉద్దేశం మేరకు రక్తం దొరక ఏ ఒక్కరు చనిపోకూడదని చిరంజీవి గారి ఉద్దేశం మేర కొరకు నేను గత 13 సంవత్సరాలుగా నేను పర్సనల్గా 7000 మందిని తయారు చేయగలిగాను ఇప్పటివరకు అలాగే సజ్జనార్ గారితో ఒక 20-25 వేల మందితో బ్లడ్ డొనేట్ ప్లాస్మా ఇలా ఆర్టీసీలో మొన్న ఒకటే రోజు 91 బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాను తెలంగాణ వ్యాప్తంగా దానికి సైబరాబాద్ పోలీసులకు మన ఐపీఎస్వీసీ సజ్జనార్ సార్ గారికి నేను ఇంతటి సోషల్ సర్వీస్కు నాలాంటి వారికి తయారు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిన మెగాస్టార్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను నేను చెప్పాలంటే ఒక చిన్న ఫోటో దిగాల నా కాన్సెప్ట్తో వచ్చి చిరంజీవి గారికి కష్టపడి పైకి వచ్చిన విధానం కావచ్చు నన్ను చాలా అట్రాక్ట్ చేశారు లైఫ్లో కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ఇప్పటివరకు ఈ సర్వీస్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు మొత్తం శ్రీ కొనిదెల నాగబాబు గారి జన్మదినం సందర్భంగా ఏదైతే రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏదైతే ఏర్పాటు చేస్తారో చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా రన్ అవుతుందని చెప్పొచ్చు సాయంత్రం వరకు కూడా ఇంకా చాలామంది యువత అయితే వచ్చి పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు సో చూశారు కదండి ఇది వాళ్ళ కార్యక్రమం కెమెరా పర్సన్ దేవిదాస్తో మీ సునీత సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ